హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సుప్రియ. మనం ఈరోజు ఈ ఆకుతో తాళింపు చేసుకోబోతున్నాం. ఈ ఆకు ఈ కాడలు లేకుండా ఓన్లీ ఆకులు ఒక్కటే ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. కాడలు వేసుకోవద్దు, ఓన్లీ ఆకులు ఒక్కటే తీసేసుకోవాలి. ఇలా ఓన్లీ ఆకులు ఒక్కటే తీసేసుకొని మనం తాళింపు చేసేసుకోవాలి. ఆకంతా తీసేసాక చూద్దాం. చూడండి, మనం ఈ మూడు కట్టలు ఒలిచాక ఇంత అవుతుంది ఇదంతా. ఇట్లా ఆకులు ఆకులు ఒలుచుకోవాలన్నమాట. ఓన్లీ కాడలు అవసరం లేదు మనకి, ఓన్లీ ఇట్లా ఆకులే ఒలుచుకోవాలి. ఈ ఆకులంతా ఇలా ఒలిచిపెట్టేసుకొని బాగా కడిగేసుకోవాలి. దీన్ని సాల్ట్ వేసి మంచి నీళ్ళల్లో ఒక 5-6 సార్లు కడిగేసుకుంటే మనకి మట్టి అంతా వెళ్ళిపోతుంది, నీట్గా ఫ్రెష్గా ఉంటుంది ఆకు అనేది. కడిగేసి చేసేద్దాం. చూడండి, నేను ఇలా కడిగేసి పెట్టుకున్నానమాట ఫ్రెష్గా. బాగా ఇలా కడిగేసి పెట్టుకున్నాక మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాక ఈ ఆకు వేసేసుకోవాలి. ఆకంతా వేసేసుకోవాలి. ఇది మగ్గిపోతే చాలా అంత అవుతుంది అన్నమాట. ఇంత ఆకు ఇది మగ్గిపోతే చాలా కొంచెం అవుతుంది అన్నమాట. ఈ ఆకు హెల్దీకి మంచిది అన్నమాట. మోకాల నొప్పికి, నొప్పులకి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట ఇది ఆకు. ఇంత కనిపిస్తుంది కదా మనకి, ఇది ఆయిల్లో మనకి మగ్గేసరికి చాలా కొంచెం అవుతుంది అన్నమాట. ఇప్పుడు కొద్దిసేపు ఇది మగ్గాక మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది, ఆయిల్ వేసుకుంటున్నాను నేను. ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎక్కువ అంటే బాగా టేస్టీగా ఉంటుంది. అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రసం లేకి, పప్పు లేకి, సైడ్ డిష్గా తాళింపు చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఇది ఎక్సలెంట్గా ఉంటుంది, మీకు కూడా నచ్చుతుంది. చూడండి, ఇలా ఆయిల్ వేసుకున్నాక ఇది మగ్గిపోవాలి. ఇంకా మనం సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం. ఆలోపు మనం దీనికి మసాలా పొడి తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో తెల్ల ఆయిల్ వేసుకోవాలి, పప్పులు వేసుకోవాలి, అప్పుడు తగినంత కారం వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మీకు నా దగ్గర కొబ్బరి పొడి ఉంది కాబట్టి నేను కొబ్బరి పొడి యాడ్ చేయలేదు దీంట్లో. మీ దగ్గర కొబ్బరి పొడి లేకుంటే కొబ్బరి కట్ చేసి వేసుకోండి, దీంట్లోనే మిక్స్ అయిపోతుంది. నేను కొబ్బరి యాడ్ చేయలేదన్నమాట, వేస్తాను. పొడి ఉంది కాబట్టి నేను సపరేట్గా మళ్ళీ దీంతో పాటు కలిపి వేసేస్తాను అన్నమాట. ఇది మిక్స్ పెట్టాక ఇది మనం పొడి చేసుకున్నాం, చూసేద్దాం. చూడండి, ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా, నేను ఇలా పొడి చేశాను. దీంట్లోనే కొబ్బరి పొడి వేసుకుంటున్నాను.
కొబ్బరి పొడి వేసాను అన్నమాట. ఇది పక్కన పెట్టేసుకున్నాం. దీన్ని కలిపేద్దాం. చూడండి ఇది బాగా మగ్గిపోతుంది. ఈ ఆకు కూడా బాగా స్మాష్ అయిపోవాలి, అట్లా వేడికే మగ్గిపోతుంది అన్నమాట. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి 3 కట్టలు తెచ్చాడు మా హబ్బి. ఇట్లా ఆకంతా ఒలిపేసుకొని చాలా కొంచెం అయిపోతుంది. ఇది చూడడానికి ఇంత రానొస్తుంది కదా, చాలా కొంచెం అయిపోతుంది. మగ్గిపోవాలి. చూడండి బాగా మగ్గిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఈ పొడి వేసేద్దాం. పొడి వేసేసి కలిపేసుకునేది. దాని యొక్క ఆకు కనుక పట్టేలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి జస్ట్ ఒక 2 మినిట్స్ అండ్ 5 మినిట్స్ పెట్టేసి ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే. సింపుల్గా అయిపోతుంది ఇది తాలింపు. చాలా చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, నా వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.